సూపర్ మార్కెట్ ఉంది, అందులో సూపర్ వైజర్ రావాలంటే చదవాలా? అవసరం లేదురా. మనకి లేదు ఎక్స్పీరియన్స్, మన కస్టమర్స్ నాకెట్టుకుంటాం తెలీదా? అక్కడ బోర్డులో 2% డిస్కౌంట్ ఉంటే నేను 3% మార్కెటింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అదే అది చదివే కాకుండా ఏమన్నా బ్రోగా, అందుకే బ్రో స్పోర్ట్స్ లోకి వెళ్దామంట. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నా కానీ ఎడ్యుకేషన్ ఉండాలంటుంది. అదంతా స్పోర్ట్స్ అంతా నేర్చుకున్నా చెప్తుంటారు అంతా. ఇప్పుడు ఏమంటావు, టెన్త్ రాయొద్దంటావు అంతే కదా? టెన్త్ రాద్దాంలే బ్రో. మరి ఇంకేం రాయు? ఎవరు పోలీ నాకే ఒక అవును బ్రో. వాళ్ళ నువ్వు తినలేదా? వాళ్ళ నాన్నను కాపాడుకోవడానికి ఒక అమ్మాయి డాక్టర్ చదివింది. అలాగే ఇన్స్పిరేషన్. ఇప్పుడు డాడీకి బాగలేదు కదా, మరి డాక్టర్ చదవమని చెప్తున్నాను కదా నేను. డాక్టర్ చదివి బాగాలేని వాళ్ళందరి కోసం నేను డాక్టర్ చదివితే నేను పేషెంట్ అయిపోతున్నా. బంగారం పొన్న ఎంత అవుతుంది బ్రో? పీకిచ్చాడు పెట్టి చేసుకుంటున్నాను. డాడీ ఉండే అటువంటి మొత్తం 36 కోట్లు పెట్టిస్తాడు కదరా? పొన్లేవు అంటారు బ్రో. 32 కదా బ్రో. ఈ ప్లాస్టిక్ తయారు చేసే దాని గురించి ఏమైనా చదువుతాను. కెమికల్ ఇంజనీరింగ్. రంగు పెట్టిన గొడింగ్ మెసేజ్ అదే అవసరం లే. ఇనుప సామాన్ కొట్లో కాడి పోతే వాడు ఎలా నలగ కొట్టి ఇనువుని అది రేకిని ఆ 4 మూలలు వంచి ఎట్లా చేయాలో చెప్తాడు. దానికి కోర్సులు ఏమి ఉండదు. గ్రానైట్ మనూరులో గ్రానైట్ ఇప్పుడు అలా పడిపోదు. ఫ్యాక్టరీ పెట్టి కటింగ్ మిషన్ తమ్మి పెట్టి వస్తా. 4 బీహార్ వాళ్ళని పట్టుకుని వస్తా. వాళ్ళకి శాలరీ ఫుడ్డే కదా మెయింటైన్ చేసేది. దానికి మించి ఇంకా మీకు దేంట్లో లేదు లేదు. సరే ఫైనల్ డెసిషన్, 50 లక్షలు రెడీ చేసుకో, ఫ్యాక్టరీ ఎత్తుదా మేడం.